అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ చిగులశెట్టి. ఒక్క సెకండ్ అండి. ఓకే, ఈ వీడియో రాష్ట్రంలో వైసీపీ నాయకుల గోండాలు చేస్తున్న అరాచకాలు, నామినేషన్లు అడ్డుకోవడం, వాటి గురించి వీడియోలో మాట్లాడతాను. రాష్ట్రంలో ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఎంపీటీసీ, జడ్పీటీసీ పూర్తయినట్టుంది. ఇప్పుడు మున్సిపల్ సంబంధించి, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఆ ప్రక్రియ నడుస్తుంది. తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకతకు భయపడిపోయైనా ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా అన్ని ఒక వారం 15 రోజుల్లోనైనా పూర్తి చేస్తున్న వరుసగా. ఓకే, ఆయన భయం అని ఉండొచ్చు, కానీ అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్నికలకు భయపడి, ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవాలు చేసుకుని ఈరోజు తొడలు కొట్టుకుంటుంది. మనం చూసాం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చూసాం మనం, రాయలసీమలో అలాగే నెల్లూరులో కాక ఆఖరి గుంటూరు జిల్లాలో కూడా చాలా చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. బయట కవల పట్టుకుని దాడులు చేశారు, నామినేషన్ పత్రాలు లాక్కి వెళ్ళిపోయారు. అన్నీ దాటుకుని నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆ నామినేషన్ని రిజెక్ట్ అయ్యేలాగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా అక్కడ లొంగకపోతే, అక్కడ నామినేషన్ యాక్సెప్ట్ అయితే అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు రాజకీయం చేసి అభ్యర్థులను బెదిరించారు. మీ మీద కేసులు పెడతామని, అది చేస్తాం, ఇది చేస్తాం, చంపేస్తాం బెదిరించి చాలామంది చేత వెనక్కి తీసుకునేలా చేశారు. అయిపోయింది, జడ్పీటీసీ ఎంపీటీ సంబంధించింది అయిపోయింది. ఇప్పటికీ పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా, ఎవరైతే ఇంక వెనక్కి తీసుకోకుండా మిగిలిపోయారో, పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా వాళ్ళు బెదిరించి ఎలక్షన్ను తప్పుకునేలా చేస్తున్నారు. అంటే ఆయన ఆ పార్టీ గుర్తుంటుంది కానీ ఆయన ప్రచారానికి వెళ్ళడు, ఎక్కడ తిరగడు, అందరికి చెప్పేస్తాడు నేను పోటీ తప్పుకుంటా అని చెప్పేసి. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కొంతమందిని బెదిరిస్తున్నారు, కొంతమందికి డబ్బు ఆశ చూపిస్తున్నారు, రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. సామ దాన భేద దండోపాయాల్లో అన్ని రకాలు వాడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. మొదటిది దండోపాయం అయిపోయింది, ఇప్పుడు మిగిలిన మొత్తం బయటికి తీస్తున్నారు. ఈ ఎన్నికలు ఏమైతే ఉన్నాయో రాష్ట్ర చరిత్రకి, చరిత్రలో మాయని మచ్చ, అరాచకం. మన రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో ఎన్నికలు జరిగాయి, కానీ ఇటువంటి దారుణమైన ఎన్నికలు అయితే మాత్రం జరగలేదు. నేను కూడా గత 5 ఏళ్లుగా ఎన్నో ఎన్నికలు చూశాను నేను కూడా, కానీ ఇంత దరిద్రమైన ఎన్నికలు, ఇంత దారుణమైన ఎన్నికలు అయితే నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఎక్కడో ఒక చోట రాయలసీమలో, అది కూడా కడప జిల్లాలో, ఆ జమ్మల మడుగు, ఆ పులివెందుల, ఆ కమలాపురం ఫ్యాక్షన్ ఏరియాల్లో ఎక్కడన్నా ఇటువంటి సంఘటనలు జరుగుతాయేమో, కానీ రాష్ట్రం మొత్తం అయితే ఇటువంటి సంఘటనలు జరిగే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటూ ఆయన పులివెందుల రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ముఠా రాజకీయాలు, కక్ష రాజకీయాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం ఆయన వ్యాపింపచేపించారు. అయ్యా నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు శతకోటి దండాలండి. ప్రశాంతంగా బతుకుతున్న మా కృష్ణా జిల్లాలో కూడా మీరు ఈరోజు నాడు బెదిరింపు రాజకీయాలు పాల్పడుతున్నారు, గోదావరి జిల్లాలో బెదిరింపు రాజకీయాలు పాల్పడుతున్నారు, నామినేషన్ వెనక్కి తీసుకోమని బెదిరించారు, ఇప్పుడు నా పోటీ నుంచి తప్పుకోమని బెదిరిస్తున్నారు. మీ రాజకీయానికి మీ అసలు ఎలా వర్ణించాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు నాడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీ రాయలసీమలు ఎలా జరుగుతాయో రాజకీయాలు పక్కన పెడితే, మా కృష్ణా గుంటూరు జిల్లాలో, మా గోదావరి జిల్లాలో, గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో కొద్దిగా హింస ఉంటుందేమో, కానీ కృష్ణా గోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారిపోయారు. మా జిల్లాల్లో కూడా ఈరోజు నాడు బెదిరింపు రాజకీయాలు వచ్చినాయి అంటే ఆ చదవ మీకే సార్, మీకే తక్కుతుంది సార్. ప్రశాంతమైన జీవితం అండి మా జిల్లాల్లో. తలా ఎగవేసుకుని తిరుగుతాము, ఎమ్మెల్యే ముందు కూడా ఎమ్మెల్యే అయితే ఏంటి ఆ పక్కన పోతుంటాడు, ఎమ్మెల్యే వెళ్ళిపోయిన సంబంధం లేదు, ప్రెసిడెంట్ నువ్వే అడవంటాం బయటకొతే పోరా పక్కకంటాం, తలా ఎగవేసుకుని తిరుగుతామండి. అక్కడ ఎస్సీ అని కాదు, ఎస్టీ అని కాదు, బీసీ అని కాదు, ఇంకోళ్ళని కాదు, కులంతో సంబంధం లేదు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం తల ఎగవేసుకుని, కాల ఎగవేసుకుని తిరుగుతామండి మా కృష్ణా జిల్లాలో. అటువంటి జిల్లాలో కూడా ఈ రోజు నాడు ప్రజలు భయపడుతూ, బిక్కుమంటూ ఈ రోజు నాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి భయపడేలా చేశారు. మీకు శతకోటి దండాలు సార్. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ పక్కన పెడితే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు. ఈరోజు చూస్తున్న ఇందాక ఒక వీడియో పోస్ట్ చేసే తిరుపతిలో నామినేషన్ పత్రాలు లాక్కి వెళ్ళిపోతున్నారు. అటు పెద్దిరెడ్డి గారు ఇలాక, మంత్రి గారు ఇలాక పొంగునూరులో నామినేషన్ పత్రాలు లాక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బెదిరించడం ఒక ఎత్తు, బెదిరించినా వాళ్ళు ఏదో గోడ దూకో, ఎటో ఏదో సందులోంచి గొంతులోంచి ఎలా కూడా ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్ళిపోతే, ఆ నామినేషన్ వేసే ఆఫీసులోకి వెళ్ళిపోతే అక్కడ కూడా ప్రభుత్వ అధికారులు చెప్పి
వాడిని బయటికి పంపమని చెప్పేసి వాళ్ళేమో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళేమో నువ్వు బయటికి వెళ్ళి ముందు అంటున్నారు, నువ్వు బయటికి వెళ్ళి మేము పిలుస్తావా అంటున్నారు, వాళ్ళు బయట భాగంలో లాక్కువెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా దీనిలో ఉంది, పోలీసుల పాత్ర కూడా ఉంది. మొత్తం ఎలక్షన్ కమిషన్ అనేది ఉందా రాష్ట్రంలో? అసలు ఉందా? అవన్నీ ఆ ఎలక్షన్ కమిషనర్ ఏమంటాడు, నామినేషన్ పత్రం లాక్కెళ్ళిపోతే కఠిన చర్యలు అంటాడు. ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాం సార్? ఇప్పటికీ ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్ పత్రం లాక్కెళ్ళిపోయారు, కొట్టారు, నరికారు. నరికిన సందర్భాలు కూడా మనం చూసాం, వీడియోలు వచ్చినాయి. ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? మీరు ఎక్కడ 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 ఎలక్షన్ ఆపు చేయించారు, ఎక్కడ ఎలక్షన్ ప్రస్తుతానికి రద్దు చేశారు, నోటిఫికేషన్ ఇచ్చారు? అసలు చర్యలు చెప్పండి, మీరు ఏ చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలు చెప్పండి. ఎందుకంటే పేపర్ స్టేట్మెంట్ ఉంది, చెప్పండి అండి. అయ్యా కమిషనర్ గారు, ఏ కొత్తగా వచ్చినట్టున్నారు, పేపర్ స్టేట్మెంట్లు ఎవడ కడుపు నింపుతుంది చెప్పండి పేపర్ స్టేట్మెంట్లు. మీ సంఘటనలు అన్ని అన్ని కొన్ని వందల వీడియోలు ఈ రోజున సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నాయి కదా, ఎక్కడన్నా ఒక్క చోట విచారణ జరిపారు మీరు వెళ్ళి, ప్రాథమిక విచారణ చేసి ఒక్క చోట ఎలక్షన్ ఆపించారా? లేదు కదా, ఈ రోజునాడు డిక్లేర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా గెలిచినట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు నామినేషన్ అయిపోతే ఏకగ్రీవం, ఇవో ఒకే నామినేషన్ వైసీపీ నుంచి వస్తుంది, డిక్లేర్ చేసి వెళ్ళిపోయి మీరు ఈ రోజునాడు అన్ని డిక్లేర్ చేసేసి ఏకగ్రీవాలు చేసి చర్యలు తీసుకుంటామంటారు. ఎవడమే చర్యలు తీసుకుంటారు, ఇప్పుడు చర్యలు తీసుకుంటారు. అయ్యా ఎలక్షన్ కమిషనర్ గారు, ఎందుకండి ఈ బూటకపు వ్యవస్థ నడిపిస్తారు మీరు? ఎంతో ఘనమైన చరిత్ర మన భారత ఎలక్షన్ కమిషన్ ఉందండి. శేషన్ గారు మహానుభావుడు చనిపోయి ఎక్కడ ఉన్నారు? ఒకప్పుడు ఆటవిక రాజ్యం లాగా ఈరోజు మన ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం ముందు ఆటవిక రాజ్యం లాగా ఎలక్షన్ జరుగుతున్న సమయంలో అయినా ఒక మగోడులాగా శేషన్ వచ్చి ఎలక్షన్ కమిషన్ మొత్తం సిస్టమ్ను మార్చి ఎంతో పకడ్బందీగా నిర్వహించాడు మహానుభావుడు ఆ రోజునాడు. అటువంటి వ్యక్తి ప్రక్షాళన చేసిన ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈ రోజు మళ్ళీ ఆటవిక ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం లేదు, ఇది ప్రజాస్వామ్యం కాదండి, బోటకు ప్రజాస్వామ్యం ఇది. ఇది ఒక బోటకు ప్రజాస్వామ్యం ఇది. మనం ఓటేసిన పాపానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించిన పాపానికి ఈ రోజునాడు ఆయన మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలని ఆయన బస్టు పట్టించి ఈ రోజునాడు ఆయన పనికిరాని వ్యవస్థలుగా మార్చి ఆయన కాళ్ళ కింద చెప్పులాగా ఈరోజు ప్రతి వ్యవస్థను వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా దారుణం అండి. మాకు ప్రజాస్వామ్యమే నమ్మకం ఉంది, మీకు కావాలని ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోతుంటారండి, మనుషులు పుడుతుంటారు చనిపోతుంటారు ఎన్నో జరుగుతుంటాయి. కానీ భారతదేశం అండి, తల్లి తల్లి గుండికాయ అండి, భారతదేశం అండి, మా తల్లి మా గుండికాయ అండి, ఆంధ్రప్రదేశ్ అండి, మీ తెలుగు వాళ్ళం అండి. మాకంటూ ఒక ప్రజాస్వామ్యం, మాకంటూ విలువలు మాకు ఉండాలండి, ఉన్నంతకాలం మాకు ఉండాలండి. మేము కాపాడుకుంటాం వాటిని, దానికోసం మేము మాకు కావాలి. ఎందుకంటే మేము బీహార్ లాగాను ఇంకో చోట లాగాను ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మేము బతకాలని కోరుకోవట్లేదు. అటువంటి పాలన మాకు అక్కర్లేదు, నియంత్రణ పాలన మాకు అక్కర్లేదు, తాలిబాన్ల రాక్షస పాలన మాకు అక్కర్లేదు. మాకంటూ ఒక భారతదేశం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక వ్యవస్థ ఉంది, ఇటువంటి వ్యవస్థను మేము కోరుకుంటున్నాము. మీ రాయలసీమలో ఇప్పటివరకు ఎటువంటి ఆటవిక పాలన చేసావో రాయలసీమను పక్కన పెట్టినా మా కోస్తా జిల్లాలో ప్రశాంతతను ఎందుకు దెబ్బతీస్తున్నారు మీరు? మా కోస్తా జిల్లాలో అసలు ఈ బెదిరింపు రాజకీయాలు ఏంటి? నేను ఎప్పుడు వెళ్ళలేదండి, నేను ఎప్పుడు మా గ్రామ పంచాయతీ కానించి మీ మొత్తం మా మండలం కానించి కృష్ణా జిల్లా పేడ నా మొత్తం చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇటువంటి బెదిరింపు రాజకీయాలు ఎక్కడ వెళ్ళలేదండి, ఎక్కడ లేదు. అసలు ఎక్కడైనా ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఆ వీధి మొత్తం వాళ్ళదే, మా వీధిలో రావడానికి వీల్లేదు అంటారు. అంతా ఆడలే కదా, ఆ వీధిలోకి వెళ్ళి మన ఓట్లు పడితే పక్కకి వెళ్ళిపోతారు. ఎక్కడైనా ప్రచారం దగ్గర ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కానీ ఇలా నామినేషన్ పత్రాలు పట్టుకెళ్ళిపోవడము, కొట్టడాలో, బెదిరించడాలో, అక్రమ కేసులు పెట్టడాలో మా గోదావరి కానీ కృష్ణా మా ప్రాంతం లేదండి. మీ వైసీపీ వచ్చిన తర్వాత మాకు చూపిస్తున్నారండి ఇక ముందు ఎలా ఉంటుందో, భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటాయో. ఇప్పుడు ఊహకే అందుతులే మాకు. రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి, ఏమైపోతారు భావితరాల భవిష్యత్తు ఏంటి, మళ్ళీ ఈ పార్టీ 2024లో వస్తే ఏమైపోతుంది, ప్రజలు బతకనిస్తారా, వీళ్ళు బతకనిస్తారా, ఆస్తులు బతకనిస్తారా, మానవ ప్రాణాలకి రక్షణ ఉంటుందా అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకమైపోయింది. అయ్యా ఎలక్షన్ కమిషన్, అయ్యా దయచేసి మీరు కళ్ళు తెరవండి అయ్యా, చూడండి అయ్యా, నామినేషన్ ఏమవట్లేదా, లాక్కుపోతున్నారయ్యా, ఇది ఎక్కడ దావడం అయ్యా, దొంగల్లాగా దోచుకెళ్ళిపోతుంటే నామినేషన్ పత్రం లాక్కెళ్ళవేంటి స్వామి, మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడైతే నామినేషన్ కేంద్రం ఉందో దాని చుట్టుపక్కల అవసరమైతే కిలోమీటర్ మీద అవసరమైతే 500 మీటర్లో మీరు 144 సెక్షన్ పెట్టి పోలీసులు ఎందుకు పెట్టడం లేదు? మీకు మీ కళ్ళని మీరు చూశారు కదా, ఎంపీటీసీ జడ్పీటీసీకి ఇదే జరిగింది, నామినేషన్ పత్రం లాక్కెళ్ళిపోయారు, కొట్లాటలు దిగారు, వందల మంది వస్తున్నారు, 144 సెక్షన్ పెట్టి 10 మంది నుంచి అక్కడ గుమ్మగూడకూడదు, అసలు జనం రాకూడదు, అభ్యర్థి వెనకాల కేవలం బలపరిచేవాళ్ళు మాత్రమే ఆ ప్రాంతాలు ఉండాలని చెప్పేసి 144 సెక్షన్ పెట్టి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు మొత్తం మీ చేతిలో ఉంటాయి కదా, మీ ఇష్టం కదా,
డిఏజీని మాత్రం మార్చేస్తారు, సీఏ మొత్తం అన్ని కూడా మీ చేతిలో ఉంటే ఈరోజు నాడు ఎలక్షన్ అంటే మీ చేతిలోకి వచ్చేస్తుంది వ్యవస్థ మొత్తం. శాంతి భద్రతల వ్యవస్థ ఈరోజు మీ చేతుల్లో పెట్టుకుని ఎందుకు మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం మీరు వ్యవహరిస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యం ఖూని అవుతుంటే ఎందుకు ఈరోజు నాడు గాంధారి లాగా ఈరోజు నాడు కళ్ళ గంతలు కట్టుకుని ఈరోజు నాడు చూస్తుంది? ప్రజలకు సమాధానం చెప్పండి, ప్రజాస్వామ్యం రక్షించండి. ఎన్నికల్లో ఎవడో ఒకటి గెలుస్తాడు స్వామి, ఎవడో ఒకటి గెలుస్తాడు. ప్రజలు ఎవరికొకరు ఓట్లేస్తారు, వాళ్ళు డబ్బులు తీసిన ఓట్లేస్తారా, కులం చూసి ఓట్లేస్తారా, మతం చూసి ఓట్లేస్తారా, ప్రాంతం ప్రజలు రకరకాల ప్రలోభాలకు రకరకాల కారణాలతో రకరకాల సమీకరణాలతో ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలు ఓట్లేస్తే గెలవమనండి, ఊరేగండి. కానీ ప్రజాస్వామ్యం కూని చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అనేది బతకాలి. పోటీ చేసే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మేము కోల్పోకూడదు. సాధారణ ప్రజలు మేము బతకాలి, ఆ ప్రజాస్వామ్యం బతకాలి. బతికించండి, దయచేసి బతికించండి, అందరికి పోటీ చేసే హక్కును కల్పించండి. ఇటువంటి వ్యవస్థను మేము కోరుకోవట్లేదు. దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు స్పందిస్తారని ఆశిస్తున్నాను. పేపర్ స్టేట్మెంట్లు కాదు, వీ డోంట్ నీడ్ ఏ పేపర్ యాక్షన్, వీ నీడ్ ఏ ప్రాపర్ యాక్షన్ ఇన్ ద గ్రౌండ్. మాకు గ్రౌండ్లో యాక్షన్ కావాలి. మాకు పేపర్ స్టేట్మెంట్లు కాదు, ఇంకోటి కావద్దు. ఈరోజు మీడియాలో చూడండి, కొన్ని వందల వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నాం. మీరు క్షేత్రస్థాయికి పరిశీలన చేసుకోండి. అవేమి ఫేక్ వీడియోలు కూడా కాదు కదా, లైవ్ వీడియోలు వస్తున్నాయండి. లైవ్ వీడియో షూట్ చేసి పంపిస్తున్నాం మాకు, విత్ లైవ్ ఎవిడెన్స్. నేను చాలామంది అభ్యర్థులతో కూడా మాట్లాడడం జరిగింది. నిజమేనా అన్న అంటే, అన్న చెప్పుకోలేమన్నా, బయటికి చెప్పుకోలేము, నువ్వు ఆర్గ్యుమెంట్స్ అన్న, నేను విత్డ్రా చేసుకున్నాను దండం అన్న ఈ రాజకీయాలకి, అంతే. ఏమేంత దండం అన్న, ఉనికిపోతున్నారు తెలుసా? కొంతమంది అయితే మాట్లాడుతుంటే ఉనికిపోతున్నారు. ఎంతలా బెదిరించారు వాళ్ళని, ఎందుకంటే సామాన్యులండి. ఇప్పుడు జనసేన పార్టీ సామాన్యులు టికెట్ ఇచ్చింది, మేము ఇచ్చిన చాలా ఆర్డినరీ పీపుల్ అండి. వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళు ఏదో చిన్న వ్యాపారమో ఏదో వృత్తి చేసుకుంటూ ఉంటారు, ఏదో ఉద్యోగం చేసుకుంటుంటారు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుకుంటూనే సమాజానికి ఏమైనా చేద్దామని, మంచి చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. గెలుపువడం పక్కన పెడతారు, గెలుస్తావా ఓడిపోతావా అది ప్రజలు నిర్ణయిస్తారు. అటువంటి వ్యక్తులను ఈ రోజు నాడు వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని చంపేస్తాం, పొడి చేస్తాం, నీ వ్యాపారం లేకుండా చేస్తామంటే వాళ్ళని ఎంతవరకు ఎంతో తట్టుకోగలుగుతారు, ఎంతో నిలబడగలుగుతారు? ఎందుకంటే వాళ్ళ బతుకుదిరి కూడా వాళ్ళ ఇంపార్టెంట్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ సర్వైవల్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఈరోజు నాడు ఈరోజు వ్యవస్థతో పోవాలి, ఒక సామాన్యుడు ఈరోజు వ్యవస్థతో పోవాలి చాలా కష్టం. అది ప్రభుత్వంలో ఉన్న పార్టీతో పోవాలంటే చాలామంది ఈరోజు నాడు వెనక అడుగు వేసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే దీని వల్ల బెదిరింపుల వల్ల వస్తుంది. ఇటువంటి బెదిరింపుల పర్వం ఎక్కడికి వెళ్తుంది? ప్రజాస్వామ్యం ఎక్కడ తీసుకెళ్తారు? ఇక భవిష్యత్తులో ఎవరు కూడా ఎలక్షన్లో పోటీ చేయకూడదు. ఇక కడపలో ఉంటుంది కడప, పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురంలో ఉంటుంది కదా రాజకీయం, ఆ రాజకీయం జరుగుతుంది భవిష్యత్తు మొత్తం. ఇంకా కానివ్వండి, మీ ఇష్టం. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, అలాగే ఈ మధ్య 3-4 టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు జాయిన్ అయ్యారు. ఎంత ఉన్నా మీకు దాహం, అధికార దాహం తీరడం లేదు. రాష్ట్రం మొత్తం గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నా, అది బలవంతంగా బెదిరించి ప్రజా ఆమోదం లేకుండా మీరు ఈరోజు నాడు రాష్ట్రం మొత్తం ఆక్రమించాలి, గ్రామ స్థాయి నుండి ఆక్రమించాలని చెప్పేసి మీరు ఈరోజు నాడు ఊవిళ్ళుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు గెలిపిస్తే 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్టుగానే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే గ్రామ స్థాయి నుండి మీరు గెలవండి మేము కాదనం, కానీ బలవంతంగా ఏదైతే ఉందో మాత్రం ఇది ప్రజా ఆమోదం కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.